శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మదినం. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు, కుజ దోషం ఉన్నవాళ్ళు ఈ దోషాల నుంచి తొందరగా బయటపడాలంటే, ఈ దోషాల తీవ్రత తగ్గించుకోవాలంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. స్వామిని ఎలా పూజించాలంటే, మీ ఇంట్లో పూజామందిరంలో పూజాపీఠం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆరు ముఖాలతో ఉన్నటువంటి చిత్రపటాన్ని ఉంచాలి. ఆయన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆరు ముఖాలతో అవతరించాడు. అందుకే ఆరు ముఖాలు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో పూజాపీఠం మీద ఉంచాలి. ఆ చిత్రపటానికి ఎర్రటి మందార పూలను మాలలాగా కట్టి చక్కగా ఆ మాల అలంకరించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో స్వామివారి చిత్రపటానికి పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం చదువుకుంటూ పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం సాం శరవణ భవ. ఇది మంత్రం, చాలా శక్తివంతమైన మంత్రం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పకుండా జపించాల్సిన మంత్రం. 21 సార్లు ఈ మంత్రం చదువుతూ ఎర్ర పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఫోటోకి పూజ చేయండి. అలాగే స్వామివారి దగ్గర మీ ఇంట్లో ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. స్వామివారు ఆరు ముఖాలతో అవతరించిన రోజు కాబట్టి ఆరు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అలా ఆరు ఒత్తుల దీపం పెడితే ఆ ఆరు ఒత్తులు కూడా స్వామివారి ఆరు ముఖాలకు సంకేతం కాబట్టి స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే స్వామివారి ప్రీతి కోసం కందులతో తయారు చేయబడిన పదార్థాలను కానీ, దానిమ్మ పండు గింజలు కానీ నైవేద్యంగా సమర్పించండి. ఇలా మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం వాటి నుంచి తొందరగా బయటపడచ్చు. అలాగే ఈశ్వరుడిలాగే సుబ్రహ్మణ్యుడు కూడా అభిషేక ప్రియుడు. సుబ్రహ్మణ్య షష్ఠి ఆయన జన్మదినం రోజు ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మీరు దేవాలయంలో స్వామివారికి అభిషేకం చేయించుకున్నా, లేదా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహానికి స్వయంగా అభిషేకం చేసుకున్నా, ఆ ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేసుకోండి. స్వామివారికి ఈ పర్వదినం రోజు పాలతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యల్ని తొలగింపజేసుకోవచ్చు. తేనెతో అభిషేకం చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. నెయ్యితో అభిషేకం చేసినట్లయితే విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే స్వామివారికి పంచదార కలిపిన నీళ్ళతో అభిషేకం చేస్తే మనకున్న దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అభిషేకం చేయించుకోవాలి. అదే బియ్యపిండి అభిషేకం. బియ్యపిండితో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారికి దేవాలయంలో అభిషేకం చేయించుకున్నా, లేదా గృహంలో విగ్రహానికి అభిషేకం చేసినా మీకు ఎలాంటి అప్పుల బాధలున్నా ఆ అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు. నిమ్మ పండ్ల రసంతో స్వామివారికి అభిషేకం చేస్తే అపముచ్చు దోషాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు దేవాలయంలో తప్పకుండా ఆరు ప్రదక్షిణలు చేయండి. స్వామివారిని దర్శించుకుని ఆరు ప్రదక్షిణలు చేస్తే సంవత్సరం మొత్తం సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీకు దగ్గరలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళండి. పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ఆరు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసిన స్వామివారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. మీకు దగ్గరలో పుట్ట లేకపోతే నాగదేవతల విగ్రహాలు ఉన్నట్లయితే ఆ నాగదేవతల విగ్రహాల మీద పసుపు కుంకుమలు చల్లి పాలు పోసి ఆ నాగదేవతల విగ్రహాల తోకల ప్రాంతంలో జిల్లేడాకులుంచి ప్రదక్షిణలు చేయండి. ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయండి. అన్ని సర్పదోషాలు, కుజదోషాలు తొలగింపజేసుకుని విశేషమైన ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా హసుఖినో భవంతు, స్వస్తి.